ప్రైజ్ తెలవాడు అందరూ బాగున్నారా మంచిది మరలా మీతో మాట్లాడటానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవునికి ఎంతగానో కృతజ్ఞత అస్తుంది తెలియజేస్తా ఉన్నాను చాలా సంతోషం వాగ్దానం వింటానికి మీరు సిద్ధపడతా ఉన్నారా వాగ్దానాన్ని వినే ముందు ఒక చిన్న మాట తప్పక వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి ఎందుకు ఈ మార్చి చెప్తున్నానంటే మీరు షేర్ చేయడం ద్వారా అనేక మందికి సువార్త ప్రకటించిన వారు అవుతారు అనేక మందిని దేవుని వైపు తిప్పిన వారు అవుతారు మంచిది వాగ్దానం విందాం కీర్తనల గ్రంథం ఇరవయో అధ్యాయం నాలుగో వర్షంలో ఈ విధంగా రాయబడతా ఉంది నీ కోరిక సిద్ధింప చేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచును గాక ఇక్కడ దావిద్ మహారాజు ఆత్మ ప్రేరణ ద్వారా మాట్లాడటం ప్రారంభిస్తూ అంటున్నాడు నీ కోరిక సిద్ధింపబడి అలాగే నీ ఆలోచన యావత్తు కూడా సఫలపరచును గాక అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు చాలా మంది కోరికలు ఉంటాయి కానీ అవి సిద్ధింపలేవు అంటే అవన్నీ సక్సెస్ అవ్వవు కానీ ఎవరైతే దేవునిందు భయం భక్తి కలిగి ఉంటారో ఎవరైతే విశ్వాసంతో ఉంటారో వారి యొక్క కోరికట తప్పక ఏం చేయబడుతుందట సిద్ధింపబడుతుందట అలాగే నీ ఆలోచన యావత్తు నీ హృదయంలో ఉన్న ఆలోచన నీ తలంపులో ఉన్న యావత్తు కూడా చాలా మంది ఓ పలాంది చేయాలనుకుంటారు కానీ చేయలేకపోతూ ఉంటారు ఏదైనా సాధించాలనుకుంటారు చేయలేకపోతూ ఉంటారు ఇది మనకుంటే బాగుండు అనుకుంటారు కానీ అది లేకుండా పోతూ ఉంది అంటే తమ యొక్క ఆలోచనలను ఎంత మాత్రము కూడా సఫలపరిచే విధానము లేదు అందుకే ఇక్కడ చెప్తా ఉన్నాడు నీ ఆలోచన యావత్తు సఫలపరచును కాక విశ్వాసంతో భక్తిగా మీరుంటే దేవుడు తప్పక ఈ ఆశీర్వాదాన్ని మీ మీద పెడతాడు నిజంగా మీరు ఆలోచించండి దేవునికి ఇష్టడిగా ఉన్నారా దేవునికి నమ్మకస్తులుగా ఉంటున్నారా దేవుని మీద ఆధారపడటం ప్రారంభిస్తా ఉన్నారా అలా మీరు ఎప్పుడైతే ఆధారపడతారో అప్పుడట దేవుడు మీ కోరికను సిద్ధింప చేస్తాడట మీ ఆలోచన యావత్తు కూడా దేవుడు నెరవేరుస్తాడట గృహం కట్టుకోవాలనే ఆశ నీకు ఉంది కానీ కట్టుకోలేని స్థితిలో ఉన్నావు నీ కోరిక యావత్తు సిద్ధింపబడాలి అంటే నీకు నివాస స్థలం ఏర్పడాలంటే దేవుని ఎందుకు భయం భక్తి కలిగి జీవించు ఈ రోజు నువ్వు ఏదైనా ఒక మంచి విషయంలో ఆలోచన చేస్తావు అది సక్సెస్ కాకపోవడానికి గల కారణం ఏంటంటే దేవుని ఎందు భయం భక్తి లేకపోవడమే దేవుడు మాట్లాడుతుండగా ఎక్కడైనా మీ హృదయాన్ని సరి చేసుకున్నాడు దేవుడు తప్పక మిమ్మల్ని దీవిస్తాడు ఆస్వాదిస్తాడు నీ కోరిక యావత్తు సఫలపరచాలని ఆయన ఆశపడతా ఉన్నాడు నీ కూడా ఆశపడినట్లయితే ప్రార్థన లేకి ప్రార్థన చేద్దాం ప్రార్థన పరిశుద్ధుడా గొప్ప దేవుడా మీకు లెక్కలేని స్తోత్రమునైనా మీకు లెక్కలేని వందనాలు ఈ రోజు వాగ్దానం ద్వారా నీ బిడ్డలతో మీరు మాట్లాడారు బట్టి వందనాలు నిజమే ప్రభు అయ్యా మా కోరికనైనా సిద్ధింపబడట్లేదు మా యొక్క ఆలోచనలు నైనా ఎంత మాత్రం కూడా నెరవేరట్లేదు సఫలం కావట్లేదు దానికి కారణం నీ అందు భయం భక్తి లేకపోవడమే ఎక్కడైనా నీ భయం భక్తి కలిగి ముందు కొనసాగడానికి సహాయం దయచేయండి వారి కోరికలు ఎన్నో ఉన్నాయి కానీ ఒకటి కూడా నెరవేరని స్థితిలో అయా ఇంకా ఉంటున్నారు ప్రభువా వారు భక్తిగా ఉండగలిగితే నమ్మకంగా ఉండగలిగితే విశ్వాసంతో ఉండగలిగితే తప్పక మీరు ఈ వాగ్దానాన్ని వారి జీవితంలో నెరవేర్చే దేవుడవే వారి కోరికలను సఫలం చేసే దేవుడవే ప్రభువా తప్పకండి బిడ్డ లెక్కనైనాయన మంచి ఆలోచన కలిగి ముందు కొనసాగడానికి సహాయం దయచేయండి నీ దీవెన ఆశీర్వాదాలు కుమ్మరించండి ప్రభావికి స్తోత్రం ఎవరైతే వాగ్దానం అంటున్నారో వారికి కలుగుతున్న ప్రతి ఒక్క శోధన వేదన ప్రతిదీ కూడా జయించగలిగిన బలం వారికి దయచేయండి నీ నామంలో ఇంకా ఉన్నతమైన స్థితికి మారినట్లు సహాయం దయచేయండి నీ ఆశీర్వాదంతో నింపండి ప్రభావికి లెక్కలేనిస్తూ ఉదాం ఇరుకులో నుండి అయ్యా ఇబ్బందులు ఎవరైతే వాగ్దానం అంటున్నారో వారికి ఓదార్పు కలుగు చేయమని ప్రతిమలు ఉన్నాను తండ్రి మీకు వందనాలు వివాహాల కొరకు నైనా సిద్ధపడుతున్నా యవనకాల్పు బిడ్డలు జ్ఞాపకం చేసుకోనండి వారిని దీవించండి ఆస్వాదించండి చిత్తంలో వివాహాలు జరిగించండి తండ్రి మీకు లెక్కలని తోతున్న ఉద్యోగాల కోసం ప్రయాసపడుతున్న పడుతున్న ప్రతిబిడ్డను జ్ఞాపకం చేసుకోండి అనారోగ్యాలతో ఉంటున్న ప్రతిబిడును జ్ఞాపకం చేసుకున్న మీరు మేలు చేయండి ప్రభు ఈ రోజు ఎవరైతే బర్త్డే కార్యక్రమాలు జరుపుకుంటున్నారో వారందరినీ దీవించి ఆస్వాదించి మేలుతో నింపుడుతమైన స్థితికి మీరు మార్చమని అలాగే ప్రభు క్రిస్మస్ నెలలో మేము ఉంటున్నాం డిసెంబర్ నెలలో మేము ఉంటుండగా అయ్యా ని బిడ్డలందరికీ కావాల్సిన ఔషధ లెక్కర్లన్నీ కూడా మీరు తీర్చి ఉన్నతమైన స్థితికి మీరు నడిపించమని అదే రీతిగా పదహారో తారీఖు జరుగుతున్న మీటింగ్ కూడా మీరు తోడుగా నేడుగా ఉండమని ప్రభువు ఇన్ పరిశుద్ధ పరశుద్రాములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ అమెన్ మంచిది ప్రముణారా మీతో మాట్లాడటానికి దేవుడిచ్చిన యోగ్యతను బట్టి ఎంతగానో సంతోషిస్తా ఉన్నాను అదే రీతిగా యూట్యూబ్ ఛానల్ ద్వారా టీవీ ద్వారా అనేక మంది కూడా వాక్యుని బలపడుతున్నట్లుగా సాక్ష్యాలు తెలియచేస్తా ఉన్నారు దాన్ని బట్టి మేము ఎంతగానో సంతోషిస్తూ ఆనందిస్తూ ప్రభుని స్థుతి ఇస్తా ఉన్నాను మీరు టీవీ పరిసరను ప్రోత్సహించాలనే ఆశ మీకు ఉండినట్లయితే తప్పక మీరు మమ్మల్ని సంప్రదించండి ఒక ప్రోగ్రామ్ అయినా స్పాన్సర్ చేయండి ఆ ప్రోగ్రామ్ ద్వారా ఎంతమంది అయితే వాక్విని మారుమర్చు పొందుతారో వారి యొక్క దీవెన మొత్తం కూడా దేవుడు మీకే ఇస్తాడు గనుక అదే రీతిగా మీ ధనాన్ని దేవుని కొరకు వెచ్చించండి మా ధనాన్ని మా సమయాన్ని దేవుని కొరకు వెచ్చిస్తా ఉన్నాం మీరు కూడా ఈ చక్కని పరిస్థితుల్లో పాలు కావాల్సిందిగా ప్రభు పెరటం ఎందుకే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ప్రభు మిమ్మల్ని దీవించిన గాక ఆశీర్వదించనుగాక గాడ్ బ్లెస్ యు